అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు పేడిక రాజన్న దొర అన్నారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా పాచిపెంట మండలం పనుకువలస పంచాయతీ పరిధిలో గల కందిరివలస కోస్టు వలస చీపురు వలస గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. పథకాలపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మూడేళ్ల పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 95% అమలు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పి రాజన్న దొరతో పాటు పాచిపెంట మండల అధ్యక్షులు బి ప్రమీల, పనుకు వలస పంచాయతీ సర్పంచ్ సీతారామకృష్ణ, మండల ఎంపీపీ ప్రతినిధి పాచిపెంట వీరం నాయుడు, మాజీ ప్రజాప్రతినిధుల తట్టికాయల గౌరీశ్వరరావు, సలాది అప్పలనాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.